మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 వృషిక రాశి వారి రాశి ఫలితాలు. 2024 వృషిక రాశి వారు ఈ తప్పులను చేసి కోరి కష్టాలను తెచ్చుకుంటారు, విలువైన వాటిని కోల్పోతారు. మరి వృషిక రాశి వారు ఈ 2024 సంవత్సరంలో ఏ తప్పులు చేయకుండా ఉండాలో, ఏ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే 2024 సంవత్సరం అంతా కూడా వృషిక రాశి వారికి ఎలా ఉంటుందో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. వృషిక రాశి రాశిచక్రంలో 8వది. ఈ రాశికి అధిపతి కుజుడు. విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు. జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు వృషిక రాశికి చెందుతారు. అలాగే మీ పేరులోని మొదటి అక్షరము తో నా నీ నూ నే నో యా యు అయితే మీరు వృషిక రాశికి చెందుతారు. ఈ సంవత్సరం వృషిక రాశి వారికి ఆదాయం 8గా, ఖర్చు 14గా ఉంది. రాజ్యపూజ్యము 4గా, అవమానం 5గా ఉంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వీరికి ఉన్న అలవాటు. కొన్నిసార్లు ఆ నిర్ణయాల వల్ల మంచి జరిగితే కొన్నిసార్లు చెడు జరుగుతుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు క్లిష్ట పరిస్థితులను సులభంగా ఎదుర్కోగల సమర్థులు. ఈ సంవత్సరం వృషిక రాశిలో గురువు 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. రాహుకేతువులు 5, 11 స్థానాలలో సంచారం చేయటం వల్ల అన్ని రంగాలలో వారికి విజయాలు కలుగుతాయి. మీ ఆశయాలు, మనోవాంఛలు సిద్ధిస్తాయి. మీరు చేసే ప్లాన్స్ చక్కగా ఫలిస్తాయి. అధికారుల యొక్క అనుగ్రహము, బాకీలు వసూలవుతాయి. ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి మీకు ఆర్థికపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థికపరంగా ఎదగడానికి మార్గాలు దొరకవు, కానీ అవసరాలకు డబ్బు అందుతుంది. అప్పులు చేస్తారు, లోన్స్ కూడా తీసుకుంటారు. ఈ సంవత్సరం వృషిక రాశి వారికి కుటుంబ జీవితం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కుజ శని ప్రభావాల వల్ల కుటుంబంలో కలతలు ఏర్పడతాయి. భార్య బిడ్డల వల్ల స్వల్ప బాధలు వస్తాయి. మీ మాట వినకపోవటం వంటివి జరుగుతాయి. కొన్నిసార్లు మీరు తీసుకునే నిర్ణయాలు పిల్లలకు నచ్చకపోవచ్చు. ఇంటికి సంబంధించిన పనులలో విజయం కలుగుతుంది. కుటుంబంలో ఎన్ని గొడవలు జరిగినా గురుబలం వల్ల చివరి నిమిషంలో పరిష్కారం అవుతాయి. కుటుంబంతో కలిసి పుణ్యనదీ స్నానాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. స్థిరాస్తి వృద్ధి జరుగుతుంది. కానీ స్థలాలు, ఇల్లులు కొనే ముందు తిథులు, వారాలు చూసుకోండి. ముఖ్యంగా వాస్తు బాగుందో లేదో చూసుకోండి. తక్కువ రేట్కి వస్తున్నాయని స్థలాలు కొని ఇబ్బందులకు గురి అవుతారు. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృషిక రాశికి చెందిన యువతీ యువకులు తండ్రితో జాగ్రత్తగా ఉండాలి. తండ్రికి సంబంధించిన బంధువులతో గొడవలు అవుతాయి. మాట పట్టింపుల వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. ఇంటి వాతావరణం కొన్నిసార్లు అనుకూలంగా ఉంటే కొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటుంది. ఇంటిలో బాధ్యతలు పెరుగుతాయి. వృషిక రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం బాధ్యతలు బాగా పెరుగుతాయి. మీకంటూ సమయాన్ని కేటాయించుకోవటం కష్టంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఉద్యోగులకు గ్రహ సంచారం బాగుంటుంది. వృత్తిలో చేసే ఉద్యోగంలో గుర్తింపును సాధిస్తారు, కానీ ప్రమోషన్స్ పొందుకోవటం కష్టమే. కొన్నిసార్లు ఇతరులు చేసిన తప్పుకు మీరు తిట్లు తింటారు, నిందారోపణలు ఎదుర్కొంటారు. ఉద్యోగపరంగా దూర ప్రయాణాలు చేస్తారు, దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ కూడా అవుతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులకు బోనస్లు లభిస్తాయి. నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. కార్మిక వర్గం వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. చేతి నిండా డబ్బు ఉంటుంది, తద్వారా డబ్బును బాగా పొందుతారు. కానీ ఇంటి అవసరాలకు వాహనం వంటి వాటి కోసం ఖర్చు చేస్తారు. అనవసర ఖర్చులను నియంత్రించి అవసరానికి మాత్రమే డబ్బును ఖర్చు చేస్తారు. ఇంటి నిర్మాణాలు కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అంతంత మాత్రంగానే ఉంటుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు ఆశించినంత లాభం కలగదు. కొంతమంది వ్యాపారం మూతబడుతుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. రావాల్సిన బాకీలు రాక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రిటైల్ మరియు హోల్సేల్ వ్యాపారస్తులకు పర్వాలేదు,
ఇనుము సిమెంటు ఇసుక వ్యాపారాలు చేసేవారికి ఈ సంవత్సరం బాగుంటుంది. కాంట్రాక్ట్ పనులు చేసేవారికి ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి నష్టాలు తప్పవు. సరుకులు నిల్వ చేసేవారికి బాగుంటుంది. బిల్డింగ్ నిర్మాణ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. బాగా చదివి మంచి మార్కులను పొందుతారు. కానీ కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఫ్రెండ్స్తో పార్టీస్ వంటివి చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మీ ప్రవర్తన మీ కుటుంబ సభ్యులకు మీ ఉపాధ్యాయులకు నచ్చకపోవచ్చు. చదువులో మంచి స్థానాన్ని పొందిన మీ ప్రవర్తన కారణంగా మీకు ఇష్టమైన టీచర్స్కి, ఫ్రెండ్స్కి, కుటుంబ సభ్యులకు దూరం అవుతారు. ఎలాంటి తప్పు పనులు, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉండి జాగ్రత్త పడండి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేవారికి బాగుంటుంది. నచ్చిన కాలేజీ, యూనివర్సిటీలో సీట్లు సాధిస్తారు. ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది. పొదుపు చేసిన డబ్బులను కూడా వాడేసుకుంటూ ఉంటారు. క్రీడాకారులకు ఈ సంవత్సర కాలం కలిసి రాదు. త్రుటిలో విజయాలు తప్పిపోతూ ఉంటాయి. ఎంత కష్టపడ్డా ఎక్కడో ఒక చోట తప్పటి అడుగు వేసి నష్టపోతూ ఉంటారు. ఇక వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట బాగుంటుంది. ఆదాయ వ్యయములు అసమానంగా ఉంటాయి. కౌలుదారులకు మాత్రం కష్టాలు తప్పవు. జీవితంపై విరక్తి కలుగుతుంది. చేపలు, రొయ్యల చెరువుల వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కోళ్ల ఫారం వారికి ఈ సంవత్సరం మంచి లాభాలు కలుగుతాయి. రాజకీయ నాయకులకు గురుబలం బాగుండుట వల్ల ప్రజలలో విశ్వాసం పొందగలరు. పార్టీలోనూ ప్రజలలోనూ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఏదో ఒక పదవి పొందుతారు. ఎన్నికలలో పోటీ పోటీగా విజయాన్ని సాధిస్తారు. కొన్నిసార్లు అవమానాలు ఎదురవుతాయి. అయినప్పటికీ మనోధైర్యంతో, సూక్ష్మ బుద్ధితో ఆలోచనలు చేసి ప్రజా అభిమానాన్ని పొందుతారు. ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి మీకు ఈ సంవత్సరం ఖర్చులు పెరుగుతాయి. ఆస్తులను కోల్పోతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కొన్ని విషయాల్లో మీదే పై చేయిగా ఉంటుంది. ఈ సంవత్సరం కళాకారులకు అనుకూలమైన కాలం. యాక్టర్స్లకు, సింగర్స్కు, దర్శకులకు అందరికీ కూడా బాగుంటుంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఇండస్ట్రీలో నిలదొక్కుంటారు. కానీ ఆర్థికపరంగా ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల్లో అవార్డులు లభించును. ఇంటి నిర్మాణాలు కలిసి వస్తాయి. సంఘంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా చాలా రకాల సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారు. అలాగే కొన్ని విలువైన వస్తువులను పోగొట్టుకోబోతూ ఉన్నారు. ఆస్తులు, వస్తు వాహనాలను కోల్పోతారు. జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మీకు ఆరోగ్యము మధ్యస్థంగా ఉంటుంది. కొన్ని బాధ్యతలు పెరగటం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. నిద్ర సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి వివాహ యోగం ఉంది. ఈ సంవత్సరం ద్వితీయార్థం నుండి వివాహ ప్రయత్నాలకు అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం జీవనం సౌఖ్యంగా ఉంటుంది. కొన్ని వర్గాల వారికి బాధ్యతలు పెరుగుతాయి. శని ప్రభావం వల్ల నష్టం కలుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం మీరు ప్రతి శనివారం శనికి తైలాభిషేకాలు చేయించుకోండి. ధర్మ మార్గాన్ని అనుసరించండి. పేదవారికి నల్లని వస్త్రాలు, దుప్పట్లు వంటివి దానం చేయండి. ఇలా చేస్తే శని ప్రభావం కొంచెం అయినా సరే తగ్గుతుంది. శనివార నియమాలను పాటించండి. ఈ పరిహారాలను చేస్తే ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది. అనుకోని సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారి నెలవారీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాము. జనవరి నెలలో వృశ్చిక రాశి వారికి ఆధిపత్యం చెలామణి అవుతుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. ప్రతి పనిలో ధైర్యంగా ముందుకు సాగుతారు. సంతోషకరమైన వార్తలను వింటారు. ఫిబ్రవరి నెలలో వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. ధనం నిల్వ చేస్తారు. కొత్త పనులకు శ్రీకారం చుట్టుకుంటారు. ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు సులువుగా పూర్తి అవుతాయి. మార్చి నెలలో వృశ్చిక రాశి వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. జ్ఞాపక శక్తి తగ్గుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఏప్రిల్ నెలలో ప్రతి విషయాన్ని పట్టుదలతో వ్యవహరిస్తారు. కోపావేశాలు పెరుగుతాయి. శత్రువుల వల్ల ఇబ్బందులు తప్పవు. కొత్త పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి. మే నెలలో చేసే ప్రతి వ్యాపారంలో లాభదాయకంగా ఉంటుంది. వాహన సౌఖ్యము, కుటుంబ సౌఖ్యము, సంతానం వల్ల లాభాలు, బంధుమిత్రుల సహాయ సహకారాలు లభించును. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన వస్తుంది. ఇక జూన్ నెలలో ఇబ్బందులు, బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుండకపోవచ్చు. కుటుంబంలో మాట పట్టింపులు, శ్రమకు తగిన గుర్తింపు ఉండదు.
ఉద్యోగులకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఊహించిన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అపనిందలు మొయ్యవలసి వస్తుంది. ఏమి మాట్లాడినా విరోధంగానే ఉంటుంది. జూలై నెలలో ప్రథమార్థం బాగోలేదు, ద్వితీయార్థం నుండి బాగుంటుంది. సంతాన సౌఖ్యము, ధనలాభము, శత్రువులపై విజయం కలుగుతాయి. కానీ తండ్రితో గొడవలు పెరుగుతాయి. తండ్రి ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. ఆగస్ట్ నెలలో గ్రహాల అనుకూలత బాగుంటుంది. చేసే వృత్తి వ్యాపారంలో రాణింపు ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. శ్రీమూలక సౌఖ్యము సెప్టెంబర్ నెలలో అన్నింట మీదే పై చేయిగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. సోదరులతో సఖ్యత, అన్నదానాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో బదిలీలు, సంతాన సౌఖ్యము. అక్టోబర్ నెలలో ప్రతి విషయంలో వ్యతిరేకత, ఆటంకాలు, ఆర్థిక సమస్యలు, దుబారా ఖర్చులు పెరుగుతాయి. అనవసర విషయాల్లో తలదూర్చి ఇబ్బందులు తెచ్చుకుంటారు. విలువ కోల్పోతారు. వృత్తి వ్యాపారంలో బాగున్నప్పటికీ కొంత నష్టం తప్పదు. నవంబర్ నెలలో కూడా సమస్యలుగానే ఉంటాయి. స్త్రీల వల్ల ధన ఖర్చు పెరుగుతుంది. ప్రయాణాల వల్ల ధనాన్ని కోల్పోతారు. డిసెంబర్ నెలలో గ్రహ సంచారం బాగుండటం వల్ల వృత్తి వ్యాపారాలు చేసేవారికి బాగుంటుంది. శత్రు జయము, భార్యాభర్తల మధ్య అవగాహన ఉంటుంది. కుటుంబ సౌఖ్యము కలదు. ఇవి వృశ్చిక రాశి వారి 2024 సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు నెలవారీ రాశి ఫలితాలు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.